భారత్లో క్రికెట్ను ఓ మతంగా భావిస్తారు. ఓ రకంగా ఆ మతానికి నాందిపడి క్రికెటర్లను ఆరాధించే దైవంగా క్రికెట్ను తమ జీవితంలో ఓ భాగంగా భావించడానికి పునాది వేసింది 1983 వన్డే వరల్డ్ కప్ విజయం. అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్ అప్పటికి వరల్డ్ క్రికెట్లో మోస్ట్ డేంజరస్ టీమ్గా ఉన్న వెస్టిండీస్ను చిత్తు చేసి దేశానికి తొలి వన్డే వరల్డ్ కప్ను అందించారు. ఆ అద్భుతం జరిగి నేటికి సరిగ్గా 40 ఏళ్లు. అప్పటికి భారత జట్టు సారథిగా సునీల్ గవాస్కర్కు మంచి రికార్డే ఉన్న వరల్డ్ కప్కు ముందు వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ అతన్ని తప్పించి హర్యానా హరికేన్ కపిల్ దేవ్కు సారథ్య పగ్గాలప్పగించింది. ఆడేది ఇంగ్లండ్లో, మనోడికేమో పొట్టకొస్తే ఇంగ్లీష్ అక్షరం ఒక్కరాదు. టీంలో చాలా మందికి ఇంగ్లండ్లో ఆడిన అనుభవం అంతంత మాత్రమే. అసలు వీళ్ళేం నెగ్గుతారులే, ప్రయాణ ఖర్చులు దండగా అన్న విమర్శలతోనే ఇంగ్లండ్లో కడుగు పెట్టింది టీమిండియా. ఇప్పట్లాగా టీమిండియా ఎక్కడికి వెళితే అక్కడ సకల సౌకర్యాలు లేవు. బీసీసీఐ అప్పటిదాకా ధనవంతమైన బోర్డు కూడా కాదు. ఆటగాళ్లకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. అంచనాలే లేకుండా ఇంగ్లండ్లో కడుగుపెట్టిన కపిల్ సేన మొత్తానికి ఫైనల్స్కి చేరుకుంది. క్రికెట్ మక్కాలార్డ్స్లో ఫైనల్. కలలో కూడా భయపెట్టే విండీస్ బౌలర్లు ఆండీ రాబర్ట్స్, గార్నర్, మాల్కమ్ మార్షల్, మైకేల్ హోల్డింగ్ల దెబ్బకు టీమిండియా బ్యాటింగ్ కాకావికలమైంది. 54.4 ఓవర్లలో భారత్ 183 రన్స్ కాల్అవుట్ అయింది. కృష్ణమాచారి శ్రీకాంత్ 38 రన్స్తో టాప్ స్కోరర్. అమర్నాథ్ 26 రన్స్తో పర్వాలేదనిపించాడు. విండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే భారత బౌలర్లకు ఆదిలోనే గుండెల్లో వణుకు పుట్టింది. ప్రపంచంలో ఎంతటి బౌలర్నైనా చితకబాదే గ్రీనిడ్జ్, వివి రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ వంటి దిగ్గజాలు ఆ జట్టు సొంతం. కానీ బ్యాటింగ్లో విఫలమైన భారత్ బౌలింగ్లో అద్భుతాన్ని చేసింది. మదన్ లాల్, అమర్నాథ్లు విండీస్ బ్యాటింగ్ వెన్నువిరిచారు. ఈ ఇద్దరూ తలా 3 వికెట్లతో చెలరేగారు. బల్విందర్ సింగ్ సాధుకు 2 వికెట్లు దక్కాయి. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బౌలర్ల ధాటికి విండీస్ 52 ఓవర్లలో 140 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంతే, భారత్లో సంబరాలు వేడుకలా జరిగాయి. సరిగ్గా ఇదే ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో ముంబైలోని ఓ ఇంట్లో 9 ఏళ్ల పిల్లాడు టీవీ ముందు ఆసక్తికరంగా మ్యాచ్ చూస్తున్నాడు. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఆ బాలుడు ఇక క్రికెటే నా కెరీర్ అని నిర్దేశించుకున్నాడు. ఆ ఆలోచన భారత్ క్రికెట్తో పాటు ప్రపంచ క్రికెట్కు ఓ దిగ్గజాన్ని అందించింది. నేను అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేస్తానని ఆ సమయంలో ఆ బాలుడు అస్సలు ఊహించుండడు. ఆ బాలుడు ఎవరో కాదు, భారత క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్. సచిన్ వంటి ఎంతో మంది నాటి కుర్రాళ్లకు ఆదర్శంగా నిలిచిన 1983 వరల్డ్ కప్ విజయానికి నేటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి.